కాలగర్భంలో కలిసిపోయిన ఆది మానవుని చరిత్రకు సజీవ సాక్ష్యం ఆ ప్రాంతం నేడ ఆధారంగా దిక్కులు ఋతువులు సూర్యుని గమనాలను లెక్కగట్టిన మానవుని మేధస్సుకు ప్రతిరూపం ప్రపంచ దేశాల పరిశోధకులు ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తుంటారు తెలంగాణలో మాత్రమే కనిపించే అపురూప వారసత్వ సంపద నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్లోని నిలువురాళ్లు అంతటి ప్రాధాన్యమన్న నిలువురాళ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి సరైన రక్షణ ప్రచారం సౌకర్యాలు లేక ప్రాచుర్యాన్ని కోల్పోతున్న వైనంపై ఈటీవీ కథనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన చారిత్రక ప్రదేశం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ ఆదిమానవుల చరిత్రను నేటి తరానికి తెలియజెప్పే ఇలాంటి నిలువురాళ్లు ఆసియా ఖండంలోనే ఎక్కడా లేవు తెలంగాణ వ్యాప్తంగా ఈ తరహా నిలువురాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నా ఇంత పెద్ద మొత్తంలో ఉండడం ఒక్క ముడుమాల్లోనే చూస్తాం ఎనభైకి పైగా నిలువురాళ్లతో పాటు బంతిరాళ్ళు వృత్తాకారంలో ఉన్న రాతి సమాధులు సుమారు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఆనుకునే ఆది మానవుల ఆవాసాలు ఉన్నట్లుగా పరిశోధనల్లో వెల్లడైంది కృష్ణానదిని ఆనుకునే ఈ గ్రామం ఉంటుంది క్రీస్తుపూర్వం ఐదు వేల ఏళ్ల కిందటే ముడుమాల్లో ఆది మానవులు ఖగోళ పరిశోధనశాలను ఏర్పాటు చేసినట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు నిలువురాళ్లు వృత్తాకార రాతి సమాధులకు సమీపంలో రాతిపై చెక్కిన సప్తర్షి నక్షత్ర మండలమే అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ నక్షత్ర మండలం ఆకాశంలోని నక్షత్ర మండలాన్ని సరిగ్గా పోలి ఉంటుంది దీని ఆధారంగానే అప్పట్లో మానవులు దిక్కులను ఋతువులను దక్షిణ ఉత్తరాయన కాలాలను లెక్కించేవాళ్లని పరిశోధనల్లో తేలింది అక్కడున్న నిలువురాలు సైతం ఓ పద్ధతి ప్రకారం పాతారని వాటి నీడల ఆధారంగా ఎండ వాన చలికాలాల రాకను ఋతువులను సూర్యుని గమనాన్ని దిక్కులను సైతం అంచనా వేసేవారని తెలుస్తోంది ఐదు వేల సంవత్సరాల పూర్వం నాటి చరిత్ర కలిగినటువంటి ఈ నిలురాలు ప్రదేశానికి ఉన్నది ఇటువంటి నిలురాలు ఎక్కడ కూడా ప్రపంచం లేవంట సూర్యుని యొక్క డైరెక్షన్స్ ఎలా మారిపోతాయి అనేది గుర్తించుకోవడానికి అద్భుతమైన ఖగోళ శాస్త్రాన్ని దివ్యమైనటువంటి ప్రయోగాలయం అని చెప్తున్నారు ఉత్తరాయణ కాలంలో సూర్యుని యొక్క వెలుతురు ఈ రాళ్లపై పడి దాని యొక్క పరివర్తన చెందడం వల్ల ఇప్పుడు వర్షాకాలం వస్తుంది మనం వర్షానికి పంటలు ప్రారంభించుకోవాలి వేసవి కాలం వస్తుంది అద్భుతమైన రాయిలు నక్షత్ర మండలం చెక్కబడింది సూర్యాస్తమ సమయాలు సూర్యోదయ సమయము ఆరు ఋతువులు పన్నెండు నెలలు దీని ఎంత పట్టుకొని అలా నిర్ణయాన్ని తెలుసుకున్న గొప్ప లాబొరేటరీ అని తెలుసుకోవచ్చు ప్రాచీన రాతి యుగంలో మానవుడు మొట్టమొదటిగా తయారు చేసుకున్న పాత్రలు ఆనవాళ్ళు హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ కేపీ రావు ప్రొఫెసర్ గారు దాని గురించి ఫోటోలు తీసిదని చేస్తే అక్కడ ఉన్నటువంటి మట్టి లోపల కలిష పాత్రలు దృష్టి గోచరిస్తున్నాయి అక్కడ పాతకాలం ఇటుకలు ఉన్నాయి పదిహేను ఇరవై గ్రాముల ఇటుక దీని లోపల ఉన్నటువంటి దాదాపు నలభై శాతం డామేజ్ అయిందని చెప్పారు వ్యవసాయం చేసుకోవడం మా పొలం అడ్డం వస్తుంది అంతటి ప్రాధాన్యం ఉన్న నిలువురాళ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఎనభైకి పైగా ఉండాల్సిన నిలువురాళ్ళు లో ఇప్పటికే నలభైకి పైగా పడిపోయాయి సుమారు ఇరవై తొమ్మిది లక్షలు వెచ్చించి రైతుల నుంచి ఐదెకరాల భూమి కొనుగోలు చేసి కంచె ఏర్పాటు చేశారు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో మొక్కలు పెరిగి పశువుల మేత ప్రదేశంగా మారింది కనీసం వాటి ప్రత్యేకత చెప్పే బోర్డు అక్కడ కనిపించదు నిలువురాళ్లను చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఫోటోలు దిగి వెళ్లడం తప్ప వాటి ప్రాధాన్యతేమిటో ఏమిటో వివరించే దిక్కేలేదు దేశ విదేశాల నుంచి పరిశోధకులు వచ్చే ప్రదేశంలో కనీసం నీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదని స్థానికులు తెలుపుతున్నారు ఇక్కడే మాకు ఎన్ హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ హైవే ఉంది అక్కడ నుండి రహదారి ఇక్కడ మాకు నిరురాలని పర్యటన కేంద్రంగా దీని సొత్తు కంచేసి వదిలేయడం జరిగింది నిరురాలు ఇక్కడ ఉన్నాయని ఒక సూచన బోర్డు పెడితే హైవే మీద వచ్చే ప్రతి ప్రయాణికునికి రావడానికి ఈజీగా ఉంటుంది గెస్ట్ హౌస్ నీటి వసతి వచ్చిన కల్పిస్తే చాలా బాగుంటది ఒక మనిషిని పెట్టి దీని గురించి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తే వాళ్ళకు వచ్చిన వాళ్ళకు దీని గురించి తెలుస్తదని మేము కోరుకుంటున్నాం విదేశాల నుండి కూడా వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు అంతే హైదరాబాద్ రాయచూర్ మార్గంలో మాగనూర్ నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ నిలువురాళ్లుంటాయి రహదారిపై నిలువురాళ్లకు దారిని తెలిపే బోర్డు కూడా లేదు రోడ్డు అద్వానంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పర్యాటకులు చెబుతున్నారు ఇక్కడి రాళ్లను తొలగించి కొందరు ఏకంగా వ్యవసాయం చేస్తున్నారు తవ్వకాలు జరిపినప్పుడల్లా చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వస్తువులు బయటపడుతూనే ఉన్నాయి చిన్నప్పటి నుంచి వింటున్నాము పర్యాటకులు వస్తూనే ఉన్నారు ఐదు ఎకరాల వరకు గవర్నమెంట్ తీసుకున్నారు ఇంత అరవై ఎకరాల వరకు ఇక్కడ ల్యాండ్ ఉన్నది ఇక్కడ రాళ్ళని పడిపోతున్నాయి ఎన్ఎస్ వన్ సిక్స్టీ సెవెన్ రహదారి ఉంది అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము రోడ్ సక్రమంగా లేదు ఇల్లు రాళ్ళను చూసి సమయాన్ని కట్టేస్తుంది చెప్తుండే ఈ టైం లో కరెక్ట్ గా ఇంత అవుతుంది అని చెప్తున్నాం మేమే విచిత్రంగా పరిశీలి అవుతుంటే ఇక్కడ చాలా బయట దేశాల నుంచి కూడా వస్తున్నారు సార్ రోడ్ కావాలి మనకి మెయిన్ రోడ్ ఉండాల దీని గురించి అని చరిత్ర అనేది ఒక బోర్డు ఉండాలి ఫస్ట్ ఆ బోర్డు ఉంటే దీని గురించి అనేది తెలుసు అక్కడ ఆది మానవులు వాళ్ళందరి సమాధులు ఉన్నాయి అక్కడ బోర్డు ఉండి అక్కడ ఉన్న కంచెలా అని కడితే బాగుంటది ఇదిగా తెలుసుకొని వెళ్ళిపోతారు కాబట్టి అది కోరుకుంటున్న గవర్నమెంట్ వరకు ప్రస్తుతం నిలువురాళ్ళు ఉన్న ప్రాంతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ఇప్పటికైనా ఈ ప్రదేశానికి రోడ్డు సౌకర్యం కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు అరుదైన వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు